ஓம் நமோ வெங்கடேசாய. அனந்த கல்யாண குணசம்பனுடை அபாரமைனட்டுவண்டி கிருபார சிருஷ்டினி பக்துலபைன பிரசம்பஜேசேட்டுவண்டி சுவாமினி ஆபாதமஸ்தகம் தரிசிஞ்சே பாக்யம் கலுகுதுனதி ஈரோஜு ஸ்ரீவாரி நிச்ச கல்யாணோத்சவம்லோ. ஸ்ரீ வெங்கடேஸ்வர பக்தி சேனல் பிரத்யட்ச பிரசாரம் ద్వారా ஸ்ரீவாரி கல்யாணோத்சவான்னி வீட்சிஞ்சடானிக்கி அத்யந்த பக்திதோ சர்வசன்னதமைனட்டுவண்டி భక్తవర్యులందరికీ సాదర స్వాగతం. ఆ స్వామి చిరుదరహాసంతో ఆనందంగా పుష్పమాలా శోభితుడై దర్శనమిస్తూ, నా పాదాలను ఆశ్రయించండి, మీకొచ్చే కష్టాలన్నీ నేను పోగొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెబుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు గజపుష్పమాలా శోభితుడై. సింహాసనాసి ఆధీశుడై తిరుమల దివ్యక్షేత్రంలో జరిగేటటువంటి నిత్య కళ్యాణం లోక కళ్యాణమై జగత్ కళ్యాణ కారకమై కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీ వెంకటేశం భజే అన్నట్టుగా ఆ స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. అర్చక స్వాముల వారు వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్తరీత్య విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనది కైంకర్యాలను సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. వారు పఠించే మంత్రాల్లో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావన వినే భాగ్యం కలుగుతోంది. విందాం. తేన సహస్రధారేణ పవమాన్య పురంతమాం ప్రజావత్యం పవిత్రం సదోత్పాదకం విరణ్మయో తేన బ్రహ్మ విజోదయం బోధం బ్రహ్మ ప్రేమహే ఇంద్రస్వహేదే సగవాపరాధో సోమస్వస్యాపరణ సమేత్యా యమో రాజా వృణాద పురాగమా జాతవే సా మూర్ధం చాపరాధో తస్థయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తున వనస్పతయో మార్జయంతాం స్వాంగ్రలోకే వస్తాష్పుదే ప్రతిజారి తదే ఆపోహిష్టామయో భవస్తాన మోర్త్యే జరాదన మహేరణ యజక్షదేయావస్తవద బోరదస్తస్య బాధియ దేహనః ఉజదేరివ బాదరః తస్మారంగమామవో యస్తక్షయా యజన్వాద ఆపోజరే దాజరః దవిస్తయ స్వాంతరిక్షయదస్వ పృథివ్యా స్తంభవర్చసపదే బ్రహ్మవర్చసాయత్వా అనురజేనాం సూత్రవదే విశ్వక్సేనాయుభాస్తారం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయుజ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీధ సుప్రసిన్హా వ్రదా భవంతు. స్వామివారి యొక్క సర్వసేనా నాయకుడుగా విశ్వక్సేనల వారు పేర్కొనబడతాడు పురాణాలలో. విశ్వక్సేనం సకల విభుధం ప్రౌఢ సైన్యాధినాథం అంటారు. అందుకనే బ్రహ్మోత్సవాల్లో కూడా మనం గమనించినట్లయితే స్వామివారు మాడవీధులలో వాహనములపై అధివసించి భక్తులకు దర్శనమివ్వడానికి ముందుగా
సేనాధిపతిగా విశ్వక్సేనుల వారు వస్తారు. నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటారు. ఆ విధంగా భగవంతుడు ఎంత గొప్పవాడు, 14 భువనములను బ్రహ్మాండమెల్లను పాలించి రక్షించు ప్రభుడవీవే, ధర్మరక్షణకునై దశరూపధారివై అవతరించితి వయ్య భువనమందు. ధర్మ సంస్థాపన కోసం వస్తాడు స్వామి. ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మ సంస్థాపనాయుక్తమైనటువంటి విధానాన్ని పెంపొందించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాంటి ఆవిర్భావమే ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అన్నట్లుగా, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతని బ్రహ్మాండ స్కాంద పురాణాలు పేర్కొన్నట్లుగా స్వామివారి ఇక్కడ వేంచేసి భక్తులందరికీ దర్శనమిస్తుంటే అర్చక స్వామివారు విఘనసోముని ప్రోక్తంపైన వైఘాన సదివ్య భగవశాస్త్రోక్త రీత్యా నిర్వహించే నిత్య కళ్యాణోత్సవ వైభవంలో మొదటిగా విశ్వక్సేన ఆరాధన, తదుపరి పుణ్య వచనం, ఆ తర్వాత మనం వీక్షిస్తున్నది అంకురార్పణ. దీనికే సద్యో అంకురార్పణ అంటారు. ఏమిటి అంకురార్పణలో ఆంతర్యం అంటే, ఒక మంచి పనిని మొదలుపెట్టాలన్నప్పుడు మొదలుపెట్టేటప్పుడు మంచిని చూస్తాం, అది ప్రారంభం అంటారు. ప్రారంభము ఎప్పుడు శుభసూచకమవుతుందో ముగింపు కూడా ఆనందదాయకమవుతుంది. ఈ కళ్యాణం ఆనందాన్ని కలిగించేదే. శ్రీవారి కళ్యాణం అంటే ప్రతి ఇంటా పండగే. అనేక మంది భక్తులు చెప్పుకుంటూ ఉంటారు, కళ్యాణోత్సవంలో మాంగళ్యధారణై హారతి చూచిన తర్వాతే మా ఇంట భోజనం చేస్తాము అని. ఇది నిజమే. అందరికీ ఆనందాన్ని కలిగించేది ఆనంద నిలయవాసుడు. ఆయనే రక్షకుడు, ఆయనే కర్త, ఆయనే కారకుడు, ఆయనే సర్వాంతర్యామి. అటువంటి స్వామివారికి ప్రతి సరబంధనం అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యాన్ని అర్చక స్వామి నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. సహస్రేజమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః. యామి జానదర్ప్యామి ఆవాహయామి అభుజారి సానదర్ప్యామి వస్త్రజ్ఞాపృతాపణార్థే పుష్పాన్ని పూజయామి నమమాక్రాపయామి దీపం దర్శయామి గుణభారణివేజంబకీవల తాంబూల్వేదయామి శేషాయ నమః. సుప్రీతిహాతమృదావృత ఓం స్వస్తినామీద స్వస్తినాపకస్తే నిర్మణ స్వస్తి భోజాజురోదనాజుర స్వస్తి ద్యావా ప్రథమేశో చేతన స్వస్తయే వాయుప్రవామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతి సర్వాగిణం స్వస్తయే స్వస్తిన ఆదిత్యాసో ప్రబంధన విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర వసురగ్ని స్వస్తయే దేవా ప్రభ స్వస్తయే స్వస్తిన రుద్ర పార్థం వదః స్వస్తిమిత్రావరణ స్వస్తిపత్ని రేపదే స్వస్తి నరేంద్రశాగ్నిశ్చ స్వస్తి నో అజదే కృదే స్వస్తి పంతా మనోచరేమ శౌర్యా చంద్రమసావివ పునర్దదా జాదాగ్నియ సంగామేమహే స్వస్తయానంతాక్షమరిష్ఠనే మహర్భోదం వాయుదం దేవదానాం అసురగ్నింద్రాజం దస్తదోమారేమ అహం దోచామాంగయం సత్యాద్యేయం మనసాజిరాజ్యం ప్రైతవా నిశ్శరణం ప్రపద్యే స్వస్తి సంభాజే శుభాయన్న అస్తు శుభగం శుభం. ఈ కళ్యాణోత్సవులందరికీ సకల శుభదాయకమైనటువంటి జీవన విధానం కొనసాగాలని అర్చక స్వామివారు స్వస్తి సూక్తయుక్తంగా ఈ రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. భక్తులందరికీ కూడా దర్శింపజేయడంలో ఆంతర్యం దర్శించుకుని నమస్కారం చేయటం అనేటటువంటి భాగ్యం. తదుపరి స్వామి యొక్క చరణారవిందముల చెంత ఆ కంకణములను ఉంచి స్వామి దీక్షా కంకణ బద్ధుడు. ఎప్పుడూ కూడా భక్తుల్ని రక్షించడమే ఆయనకుండేటటువంటి దీక్ష. రామావతారమైనా కృష్ణావతారమైనా ఏ అవతారమైనా, తరములు మారినా అవతారములు మారినా ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా ఆయన నిరాశ్రయులుగా చేయబోడు. అందుకనే పురాణాల్లో లోతుకు వెళ్ళి చూచినట్లయితే, మొసలి బారిన జిక్కి మొరబెట్టుకొన్నంత గజరాజు కృపతోడ కచినావు, రామ కార్యములోన ప్రాణమర్పించిన ఖగరాజు దివిజర్చగలిగినావు, శబరి పెట్టిన పండ్లు చక్కగా భుజించి ఉత్తమగతి నామె కొసగినావు,
కూర్మితో పదములను గుహుడుతా కడుగంగ పరమ మైత్రిని నీవు పంచినావు. మృగ ఖగ మనుజ భేదంబునెంత భోక భక్తిభావంబునకి అనురక్తి ఎంది నీవు చూపడి ప్రేమకు నింగి హద్దు వినుత గుణశీల వినవయ్య వెంకటేశ. ఏ జాతి అయినా ఏ మతమైనా ఏ కులమైనా అందరికీ సమతమైంది భక్తి. అటువంటి భక్తి భావనతో స్వామివారిని వేడుకున్న వారందరినీ రక్షించడం కోసం దీక్షా కంకణ బద్ధుడవుతున్నాడు స్వామి. అర్చక స్వాముల వారు స్వామి అనుజ్ఞతో స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తించారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలగటం విశేషం. తదుపరి ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క వైభవానికి తార్కాణం. శ్రీదేవి అమ్మవారు అందున శ్రావణమాసం అమ్మవారికి అత్యంత ఇష్టమైంది. అసలు శ్రావణమాసం అని చెప్పుకోవటంలోనే విశేషమేంటంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం అనేటటువంటి జ్యోతిషాస్త్ర ప్రకారం మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైనది అవటం విశేషం. శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. సకలాభీష్ట ఫలప్రదాయినివి నీ సాక్షాత్కృతిని ఘోరి ఒక మారుళ్ళము నందు నిలిచి కమలా ఉద్వేల కారుణ్య వీచిక లంజిమ్మెడు దృష్టి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామక హృత్తాపమనంచు మా భగవతి అని ఆ లక్ష్మీదేవిని శ్రీదేవి అమ్మవారిని వేడుకోవటం ఈరోజు విశేషం. అదేవిధంగా అర్ఘ్యపాద్యాత్మిక కైంకర్యాల మధ్య భూదేవి యొక్క వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తున్నారు. ఓర్పుకు ప్రధానం. అందుకనే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి అని కవులు స్త్రీని వర్ణిస్తారు. అందుకని ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? గృహిణికి భూదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది. అందుకని అందరూ ఓపికగా ఓర్పుగా ఉండాలి, ప్రతి గృహిణి ఓపిక కలిగిందిగా ఉండాలనే, ఓర్పు కలిగిందిగా ఉండాలనే భావనతో, ఆ అనుగ్రహం అందరికీ కలగాలి అనేటటువంటి భావనతోనూ అందరినీ కటాక్షించమని, అందరినీ ఎందరో నిరాధారమైన వాళ్ళకు ఆధారంగా ఉండమని భూమాతను వేడుకుంటూ అర్చక స్వామి వారు కంకణధార నిర్వర్తించారు. తదుపరి అర్చక స్వారి సాక్షాత్ చరూపీ నశంశాన్ని వైగాన సాగమం పేర్కొంటున్నది. అర్చక స్వామి వారు కూడా కంకణధారను అనుగ్రహించారు. తదుపరి స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు వంచి నమస్కరించడం ఇక్కడ విశేషం. ఎందుకంటే కదా పునఃశంక రథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యసి అంటారు. స్వామి, నీ చరణములే మాకు ఆచరణయోగ్యమైనటువంటి జీవనాన్ని ఇవ్వాలి, ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరికీ ఆనందాన్ని కలిగించు అని భక్తులందరి పక్షాన భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఈ కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. తదుపరి అగ్ని ప్రతిష్ట శ్రీభూమిడాసమేదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఆఘార కర్మ కర్ష్యేం యదోనుగ్నానిం ప్రోక్ష్యాం యేతోన్వింద్రం సుతేజనామ్నా మై దేవానందాన్ దేవ్యా యహోదే దేవ్యా హోదారాం అదరిశ్యాస్యామగాః ఏదస్యన్నో దాతా పృథవేదోకదాతాం తస్య ద్వరేహే న్యంబర్గ దేవస్య దేవహే ధియాజన ప్రచోదయాదే జాతవేదసే భువనస్య అరణం గ్రహీత్వాం జాతవేష్యే అగ్నిసత్తానందయోః సుదీర్ఘ ప్రజ్వాల్యాం ఉద్ధం నమానస్తాన నంద ఏ దస్తన్నో దాత పృథవేదోకదాతాం తస్య ద్వరేహే న్యంబర్గ దేవస్య దేవహే ధియాజన ప్రచోదయాదే జాతవేదసే భువనస్య అరణం గ్రహీత్వాం జాతవేష్యే అగ్నిసత్తానందయోః ప్రజాపతిమావాహయామి వాగం స్వ పితామహమావాహయామి ఓం భూర్భవస్వ హణిగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారైరభ్యర్థ్య సోమోదనుగం సమమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారైరభ్యర్థ్య బ్రహ్మణ ప్రోక్షయామి ఆయసర్వానాస్త ప్రసీదాదాం దేహం ఓం ప్రోక్ష్యాం పాత్రాదానాయ ధారా.
అపౌదాగ్రే ప్రోషిదాస్త విష్ణాస్తపోజే దక్షిణదావిష్టాస్తపోజే వేంజవిష్టాస్తపోజే విష్టాస్తపోజే శ్రుతాసే ధృవాసే ధృవాసే పృథివ్యాపోరిష్యామే బ్రహ్మణ పరిష్యామాంచ అనసర్వానాస్త ఋషీదాతామృహే వాం ప్రోక్ష్యాం వర్ఘో దేవసదేమహే దియోజన ప్రచోద్యాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామే అగ్నినావాహయామే సోమవాహయామే అగ్నినావాహయామే వసూనావాహయామే వరుదానావాహయామే రుద్రానావాహయామే అప ఉపస్మృశ్య ఓం శ్రీ మహావిష్ణుమవాహయామే పరుణమవాహయామే పితృమవాహయామే ప్రణమవాహయామే ఆదిత్యానావాహయామే అశ్వినవాహయామే ఉషానమవాహయామే కక్షమవాహయామే కక్షసమవాహయామే ఔపాసక్రమవాహయామే విశ్వాం దేవాహయామే ఆద్యవాగే ప్రజాపజేష్ఠరూపామే అగ్నేస్వామే పదభ్యోస్వామే వరభ్యోస్వామే రుద్రేభ్యోస్వామే ఆప ఉపస్మృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వామే రుద్రై స్వామే పుత్రాయ స్వామే వరుణాయ స్వామే అశ్వభ్యాయ స్వామే ఓష్ణాయ స్వామే కక్షాయ స్వామే ఔపాసక్యాయ స్వామే గర్భజస్థయామే అగ్నిజ్యోతిరసే సముదర స్వాహ అంతరిక్షస్యనుభవతద సౌర్యస్తరస్మై స్వాహ వాక్విగ్వాస్యనుభవతద సౌర్యస్తరస్మై స్వాహ దేవస్థస్వాస్యనుభవతద సౌర్యస్తరస్మై స్వాహ కుబేరాయుర్మ ఈశానాయుర్మ అగ్నయర్మ జాతమేరుమ వైశ్వానరాయుర్మ విసర్పణైర్మ అగ్నిపురుషాయుర్మస్వామస్వాస్వాదేవసౌధప్రసోభాంపూర్ణాద్వాసయిత్యాకారాంత మహోర్త సమహోర్త మహాంతో గృహంతు ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాయీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిసమాప్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ పరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఆప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ పురస్పదే స్వాహ పిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞా స్వాహ సర్వదేవేభ్య స్వాహ కన్యాబిహార్యాం సాగిత్వాం గృహేత్వా పునర్విగార్య ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూభూస్వస్వాహ ఐదేర్వగస్తాప్రాసావే అసరేవారాయణస్య శ్రేక్పదే పరిజోత్తమస్తిగ్రాండకోటి బ్రహ్మాండనాయక సశ్రీభో మీడాసమేత శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహికోత్సవకర్మాంగం ఆఘార మధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లులాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే ఐదేమన్న స్వా రమదేమన్న స్వా సరస్తేమన్న స్వాదేశప్రసోభా ఓం మతో దేవామంతునో విష్ణుచక్రమే పృథివ్యా సుతరా విశ్వా ఇదం విష్ణుచక్రమే త్రేదాదేవృతం సమోరవస్వాగం సురే స్వాహ శ్రేణుచక్రమే విష్ణుగోప అదాభ్యదోధర్మాణ దారయన్ స్వాహ విష్ణుకర్మాణి పుస్తత యదో అవృతానుపదే ఇంద్రస్యం స్వాహ తద్విష్ణాత్పరం సదా ప్రసందే సూర్య తమే విచక్షురాచరగ స్వాహ తద్విప్రాసో విపంచమో జాగ్రవాగం సస్యమిందే విష్ణోర్య పరం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భస్వస్వాహ ఐదేర్మగ్రస్తా హనుమతేర్మగ్రస్తా సరస్వతేర్మగ్రస్తా
దేవ సవిత ప్రాసావి. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షిస్తున్నాం. యజ్ఞము యాగము ఎక్కడ జరుగుతాయో అక్కడ దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ఆపదల నుండి కాపాడేటటువంటి వాడుగా ఆపద ముక్కుల వాడుగా పిలువబడతాడు భగవంతుడు. మర్యాద పురుషోత్తముడు అంటారు. అందుకే మధుపర్కాన్ని వరుడుగా వేయించేసి మధుపర్కాన్ని అందుకుంటున్నాడు. ఎందరో భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని భక్తితో వీక్షించేటటువంటి వారందరినీ కూడా అనుగ్రహించే స్వామి కాబట్టే ఆపన్నర్తిహరం పురాణ పురుషం కల్పదృశం సేవితం శృత్యర్థం కరుణార్థినాం అభయదం మోక్షార్థినాం మోక్షదం భక్త్యా ప్రార్థితమిష్టదాన నిరతం కారుణ్యవారన్నిధిం కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీవెంకటేశం భజే. ఆపలలో ఆదుకునేటటువంటి వాడు, అనేక పురాణముల చేత వినిపించబడినటువంటి వాడు, కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయుడు, వేదముల చేత వినిపించబడేటటువంటి మహానుభావుడు, అపారమైనటువంటి కృపార సృష్టిని భక్తులపైన ప్రసరింపజేసే భక్తవత్సలుడు, ఎవరైనా ఉన్నారంటే ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కడే. అందుకనే ఇతడు ఒక్కడే సర్వేశ్వరుడు, త్రితకమలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు అంటాడు పథకవితా పితామహుడు. నిత్య కళ్యాణోత్సవంలో కన్యా వీక్షణం, దీనికే ప్రథమ వీక్షణము అంటారు. ఏమిటి దీనిలోని ఆంతర్యము అంటే, అమ్మవారిని స్వామివారు, స్వామివారిని అమ్మవారు ఒకరిని ఒకరు పరస్పర వీక్షణం ద్వారా చూసుకునేటటువంటి సందర్భంలో మొదటి చూపులో ఉండేటటువంటి మాధుర్యం కావచ్చు, లేకపోతే అందులో ఉండేటువంటి విశేషం కావచ్చు చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి సందర్భంలో అమ్మవారులు ఏం చెబుతారంటే, లోకమనేటటువంటి విశ్వమనేటటువంటి కుటుంబానికి రక్షకుడు అనేటువంటి విశ్వరక్షక, జగత్కర్త జగద్భర్త, ఎందరో భక్తులు వేడుకుంటున్నారు వారందరినీ అనుగ్రహించు, నీకు గోవింద అంటే ఇష్టం కదా, అందరూ గోవింద అంటున్నారు, నీవు గోవిందుడివై అందరికీ ఆనందాన్ని కలిగించమని అమ్మవార్లు అంటారట. స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించారు. మన కనీస అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము ఇవ్వగలిగింది ఎవరు? మనకి మనం సంపాదించుకోవటం అనుకోవటం మన అవివేకం. మనకి సంపాదించుకునేటటువంటి పరిస్థితిని కల్పించాడు భగవంతుడు అనుకోవటం వివేకం. అలా ఆహారము, నీరు, వస్త్రం అందరికీ సమృద్ధిగా ఇచ్చేటటువంటి మహానుభావుడు, ఆయన చేపట్టబోయేటటువంటి అమ్మవార్లు కూడా పట్టు వస్త్రంతో చక్కగా అలంకారయుక్తమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. తదుపరి నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది కన్యాదాన కైంకర్యం. గృహస్థాశ్రమంలో దీనికి విశేషం. అటువంటి కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. ఇదే సమయంలో అర్చక స్వాముల వారు తాదప్యతా భావనతో శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, గోవిందనామంతో వేడుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకు మించింది ఈ కలియుగంలో మరొకటి ఉండదు. నామస్మరణే తరుణోపాయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అస్మిన్ ప్రదేశే కర్పూరధవరన్మిడ సంతానో ధ్యాన ప్రమృదే విశ్వక్సేనాది ప్రధాన కంపురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరమితశక్త్య బ్రజమాణస్య మహాజ. వ్యక్త పదమహంకార ప్రదీయ తేజ వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారవ్యక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వే పృథివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠిత అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త బాతాళకస్యోపరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధమభాగే మహానారాయణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే
దగ్దండ సందార్తం పార్తం విదే లోకా లోకేజవలైతే రమణా సాగరే ప్రభృతే జంబో ప్రక్షా సప్తర్ దేవైర్దేవదే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మకే ఇంద్ర ప్రస్థాద్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్ర ప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాషట్ కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పిత్రోణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధమాట్య ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారదకు వారసారభే పృగ్వక్త్రవరేది గాస్సభావహే గురుజాతుర్లక్ష్య ప్రమాణావహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికృతోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీవో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానుసాగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలసుకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాది వసాతే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రపరాన్విద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవదానమకట పరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవదానమకట పరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయుర్భార్ దివ్యాభరణ పోషుదాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శమణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వజ సామాత్మరణ సోత్రోద్భవస్యాం సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి పద్యారణే ప్రవరాన్విద శ్రీవత్స గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవింద శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందకరాత్మికా మోహన ప్రకృతి రూపా ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామీ కాశ్యపావశ్చారనైద్రవ
ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవిందాన్ శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మిలనాసం జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాప్రణేద్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే యథేశయాః కన్యాదాన ముహూర్తస్తుముహూర్తో మహాంతో నిగృహ్ణంతో సుముహూర్తోస్తు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందాం. అర్చక స్వామివారు పఠించినటువంటి మహాసంకల్పాన్ని విన్నాం. మనది ఋషి సంస్కృతి. భారతీయ జీవన విలువలు ఎంత గొప్పవో చెప్పగలిగింది ఋషి సంస్కృతి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచేటటువంటి పుణ్యక్షేత్రం తిరుమల భరతఖండంలో ఉండటం విశేషం. అందుకే ఇందాక అర్చక స్వామివారు పఠిస్తూ దండకారణ్యే వెంకటాచలే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అన్నారు. ఈ క్షేత్రం యొక్క గొప్ప ఎంతదంటే ఇంత అని చెప్పడానికి అలవి కానంతది. ఈ స్వామి యొక్క వైభవాన్ని వర్ణించ ఫణిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, శచీపతికి శక్యమా? వెంకటాచలపతి వైభవాన్ని వర్ణించ ఏపతికి శక్యము కాకపోయినా సామాన్యమైనటువంటి భక్తుడు గోవింద అంటే ఆయన ఆనందపడతాడు. అందుకని మాంగళ్య పూజను వీక్షిస్తూ ఒక్కసారి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడు భగవంతుడు. అందుకనే చక్కనివాడు సర్వగుణ సంపదలున్ గలవాడు భక్తి చేజిక్కడివాడు లోకముల చిక్కడలించడివాడు దీనులన్మిక్కిలి బ్రోచువాడు కన నేర్చిన కనపడువాడు గాన నీ వక్రపాటు తోడ మనసా హరిపాదములాశ్రయించుమా అంటాడు ఒక మహానుభావుడు. ఎటువంటి వాడు ఈ స్వామి? చక్కని వాడు, చూడ చక్కని సోయగముతో స్వరూప లావణ్య తేజో విరాజితుడైనటువంటి మహానుభావుడు. కాబట్టే భాగవత పురాణంలో గోపికలు అంటారు, నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైదల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు అని. మంగళాశాసనంలో కూడా పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళమన్నారు. అంటే అంతటి సౌందర్యం కలిగినటువంటి మహానుభావుడు. కాబట్టే పదకవితాపితామహుడు అన్నమాచార్యుల వారు కూడా లావణ్య శృంగార రాయ అన్నాడు స్వామిని. ఎక్కడున్నది ఈ సోయగము లావణ్యమంటే ఆ స్వామి యొక్క ముఖారవిందములో కనిపిస్తూ ఉంటుంది. చిరుదరహాసంతో అందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి ఆనంద నిలయవాసుడు గోవిందుడు. అందుకనే ఆ లావణ్యం అనేటటువంటిది, ఆ సౌందర్యం అనేటటువంటి సౌభాగ్యము భగవంతుడు తనలో తాను నింపుకుని చూచిన వారికి ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టే మరల మరల మరలి చూచి స్వామిని దర్శిస్తూ ధన్యులమైతిము ఓదేవా, మరల దర్శనమివ్వు మహానుభావ అని ఎందరో భక్తులు వేడుకుంటూ ఉంటారు. ఒక్క క్షణకాలం దర్శించినా అది మనస్సులో మెదులుతూనే ఉంటుంది. ఇదే భగవంతుడిలో ఉన్నటువంటి గొప్పతనం. సకల సద్గుణ సంపత్తి కలిగినటువంటి మహానుభావుడు భగవంతుడు. ఎలా మనకు వశమవుతాడంటే భక్తికి మాత్రమే వశమవుతాడు, ఇంకా దేనికి వశం కాడు. కారణం ఏమంటే మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర శిష్టామి అన్నాడు. భక్తుల కొరకు, భక్తుల ఎంట, భక్తిని వెంట ఎల్లప్పుడూ ఉంటానని చెప్పినటువంటి మహానుభావుడు నేడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ గృహస్థాశ్రమ ధర్మాన్ని తాను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అర్చక స్వాముల వారు మాంగళ్య ధారణకు సన్నద్ధమవుతున్నారు. శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు లోకరక్షణ హేతున అంటారు. లోకములో ఉన్నటువంటి వారందరినీ రక్షించేటటువంటి బాధ్యతను నీ ద్వారా నేను పొందుతున్నాను, నీతో కలిసి పొందుతున్నాను అంటాడు స్వామి. శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్రిని వేదం చెబుతూ ఉన్నది. భక్తులందరికీ దర్శింపజేస్తూ శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ నిర్వర్తించారు.
మరొక దేవేరి భూదేవి. భూదేవి అమ్మవారికి మాంగళ్యధారణ చేసేటప్పుడు జీవరక్షణ హేతున అంటారు. మేదిని దేవి వసుంధర అని వేదములు చెబుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తునికి కూడా మాంగళ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు కదా, అందుకనే భక్తులారా మాంగళ్యాలను భక్తితో దర్శించుకుందాం, మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. మాంగళ్య ధారణ ఆనందదాయకమైనటువంటిది, సకల శుభదాయకమైనటువంటిది. మనము చేతులు జోడించి నమస్కరించవలసిన ఆధ్యాత్మిక సంస్కారం ఇప్పుడే. నమస్కరిస్తూ లక్ష్మీరమణ గోవింద, ధాత్రి రమణ గోవింద అని వేడుకుందాం. స్వామి లావణ్య శృంగార రాయుడు కాబట్టే ఆ సంకీర్తనలో అలా అనుసంధానం చేశాడు ఆ మహానుభావుడు. లావణ్య శృంగార రాయ అంటే ఎంత సోయగమో ఆ సోయగాన్ని శ్రవణానందం. శృంగార రాయ లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదాన కేదాయనేమి. లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదాన కేదాయనేమి. లావణ్య శృంగార రాయ జలధి వంటిది పవ్వళించున మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. పాల జలధి వంటిది పవ్వళించున మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట, చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగార రాయ స్వాహ ఓం భోస్వాహ ఓం భవస్వాహ భోగం సవస్వాహ ఓం భోర్భవస్వస్వాహ యజతే నమగస్తాః భగవతో నారాయణజగ్పదే ప్రజోత్తరస్య శ్రీమదగిరాండగౌడ బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమం హోషే అయితే మన్నస్వా రమతే మన్నస్వ సరస్తే మన్నస్వ దేశము ప్రసోభ ఇమాల్లాజానపి కార్యం. ఇమాల్లాజానాపదయో పవిత్రబోధ స్వాహ నర్య ప్రజాన్ మే గోపాయ అమృతత్వాయ దేవజే జాతాంజరిష్యమాణాంజాన్ అమృతే సత్యే ప్రవిష్టిగాం అథర్వపితం మే గోపాయాం రసమన్నమిహాయుషే అదబ్ధాయోసేదతనాం హవిషన్నపితం కృణాం సగ్గస్య పశాన్ మే గోపాయాం ద్విపాదోయేచ దుష్పదః అష్టాసభాశ్రియా ఇహాగ్నే ఏచైచ సభాసుగాః సప్రభ సభాన్ మే గోపాయా సభ్యా సభాసదః తానింద్రియావదకురోం సర్వమాయరుపాసదాం అహేవత్నయ మంత్రన్ మే గోపాయా యముషయ శ్రియ దావిదః రుజస్సామానుజోగంసే సాహిశ్రేరమృతా సదాం హిరణ్యపాత్రం మనోహత్ పూర్ణం దాదే మధవ్యాసానే
ఏకదాద్ బ్రహ్మణముపహరదే ఏకదైవ యజమాన ఆయుస్తేజోజరాదే ఓం భోస్వాహ ఓం భవస్వాహ స్వాహ ఓం భోర్భవస్వ స్వాహ అజదేరమగస్తాః దేవదౌడప్రాసావే అసరేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే ప్రజోత్తమశ్రీమదగిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమి లీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ గర్భాంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోషే అయితే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దేశ ప్రసోభా అదో దేవా వందనోయోష్ణర్భుచక్రమే పృథివ్యా సప్తదా స్వాహ ఇదం విష్ణర్భుచక్రమే త్రేధాయ దేవదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేణి బుధాభుచక్రమే విష్ణుర్గోపా అదాప్య అదో ధర్మాణి దారయన్ స్వాహ విష్ణాః కర్మాణి వత్సరయతో ప్రధానమస్పదే ఇంద్రస్యజ్జస్సగాం స్వాహ తద్విష్ణాత్ పరమం పదకం సదా పశ్యందే సూర్య తమేవ చక్షురాజనగస్వాహ తద్విప్రాసోమి పంచమో జాగ్రవాగం సస్యవిందదే విష్ణోర్య పరం పదగ్రస్వాహ ఓం భోస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అజదేర్మగస్తాః దశవదప్రాసావే అసరేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే ప్రజోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమి లీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఉపృష్టాంతహోం హోషే అయితే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్య మన్నస్వా దశప్రసోభా యజశ్రమణగ్నే దివాగ్రం అగ్నే స్వాహ అగ్నిర్నాభా స్వాహ అగ్నిపదే స్వాహ ప్రజాపదే స్వాహ విశ్వేభ్యో దేవే స్వాహ అతుష్టయ దస్వహ చరంజుష్టయ స్వహ నష్కృత్యయ స్వహ దౌరాభ్యయ స్వహ దైవే విస్వహ తరో విస్వహ వృద్ధ్యయ స్వహ సమృద్ధ్యయ స్వహ సమృద్ధ్యయ స్వహ సమిదసే తేజోసే దేవదేవే స్వాహ స్వస్య వర్తుర్నేవాయ స్వాహ సౌరదేవే వర్తుర్నేవాయ స్వాహ వాయుమేభ్రామ్ణే స్వాహ బ్రహ్మణేవాయ వర్తుర్నేవాయ స్వాహ సప్త ఏకవాద ప్రియాణ బహోత్రాదాత్మానే మానద్యాన కృతేన స్వాహ మానద్యాన కృతేన పూర్ణాది మహోదయ స్వాహ అగ్నిభక్త స్వాహ వేదభక్త స్వాహ పృథ్వీభక్త స్వాహ పోషగంధర్వాసర స్వాహ అగ్నిజీర్ణం వేదజీర్ణం జహో జీర్ణం ప్రథమే జీర్ణం సమద్వాభిషాకృతేన ఆర్ద్రశేషం పూర్ణాహుతే ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతే ఉత్తమాన్ జహోతే పూర్ణాహుతే సమద్వాభిషాకృతేన ఆర్ద్రశేషం పూర్ణాహుతే ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతే ఉత్తమాన్ జహోతే పూర్ణాహుతే పూర్ణాద్మహూర్త సమహూర్త మహాంతోని గృహంత సమహూర్తోస్త అగ్నిస్తృప్తద జాస్తృప్తద పృథవే తృప్తద బ్రహ్మాబ్జార్చందాం అతదే నమగస్తాః దశవదప్రాసావే పవిత్రం పవిత్రం మే భూయాం స్వాహ పూర్ణం పూర్ణం మే భూయాం స్వాహ రాజ్యాం దక్షిణాయాం దశవదప్రదపణయాం ఉత్తరదప్రదపణయాం పశ్చిమదప్రదపణయాం రాత్యాం విష్ణో సదనమసీం గ్రంథిం సంగృహ్య గ్రంథిం విశ్రుత్య అగ్ని ప్రోక్ష్యా ఆప్యాయంతామోషదయో విశ్వభేజరత్వాః ఉదస్పాదేజదే వస్తమాలిప్యాం అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయం దామోషదయో విశ్వభేజన స్వాహ ఉదస్మాదే వస్తమాలిప్యాం ఉదస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవే శ్రయాగ్నిర్భోగం చిరాయుహోం బలాయుహో బ్రహ్మవర్చసే ఆదిత్యాయ స్తో నమో నమ ఆవోహిష్టామయో భవ స్థానమోదరాయ దక్ష
ओम सुमेश्वरस्तमय द्रौपदे नमस्य यत्तेजमाचरं वाग्ने जातवेशे भगवान् तृप्तदो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्प्रावा प्रकृतेः स्वभावा साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं ते स्थिरवासार्पितमस्ताद्वासयामि सोमुद्वासयामि आदित्यमुपगश्च यज्ञेश्वराय नमः కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమాం అంటాడు కులశేఖర్ల వారు. కృష్ణాన్ని వేడుకుంటే మనలో ఉన్న తృష్ణ తీరుతుంది. అందుకనే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తుని ఇప్పటివరకు నిర్వహించిన కైంకర్యమంతా కూడా భగవంతుడికి చెందడమే, అది సమర్పణ భక్తికి తార్కాణం. యజ్ఞరక్షకుడు భగవంతుడు. యజ్ఞో యజ్ఞపతిరి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అని విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది. యజ్ఞరక్షకుడు భగవంతుడై విరాజిల్లుతూ ఉన్నాడు. తదుపరి మనం వీక్షిస్తున్నాం వారణమయర కైంకర్యం, గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం. కలలో దర్శించిన స్వామిని ఆ స్వామి అనుగ్రహాన్ని ఇలలో పొందడం అంటే చాలా గొప్ప విషయం. అటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి సాధ్వీమణి గోదాదేవి. అందుకనే వారణం ఆయురం అన్నారు దీనికి పేర్లు. అంటే 1000 ఏనుగులు. ఏనుగుని ఇక్కడ ఎందుకు ప్రధానంగా చెప్పారంటే ఏనుగు శుభసూచకమైనటువంటి సంకేతం. స్వామి అలా కదలి వచ్చి 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో వచ్చి ఆమెను వివాహం ఆడినట్టుగా కలగని ఆ కళను ఇలలో నిజం చేసుకునడానికి గాను ఆమె నిర్వహించినటువంటి కైంకర్యం ప్రతిరోజు మనం దర్శిస్తూ ఉంటాం. దీనివల్ల ఫలితం ఏమంటే వివాహం కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కౌటుంబిక జీవన వ్యవస్థ సుఖంగా ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి మరొకసారి ప్రస్తావన చేసుకుందాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్ కొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీకు నిధి మృక్కుతునుంటి మీ వెంకటేశ్వర. ఏ చెట్టుకు ఏ కొమ్మకు ఎక్కడ ఎప్పుడు లభించినయో ఈనాడు స్వామివారి అమ్మవారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో కైంకర్యానికి వినియోగించబడుతున్న వికసిత సుమాలు. ఆ సుమమాల స్వామివారికి అమ్మవారికి అలంకరించినప్పుడు అందంగా ఆనందంగా మధురంగా సుమధురంగా నేత్రానందంగా వీక్షించేవారికి మధురానంద భరితమైనటువంటి సన్నివేశంగా ద్యోతకమవుతూ ఉంటుంది. తదుపరి భూదేవి అమ్మవారికి పుష్పమాలను అలంకరింపజేస్తూ ఉన్నారు. అందుకనే స్వామి విరికై తుమ్మెదలీల మా హృదయము విల్లూరు నెల్లప్పుడున్ హరికై తత్కరుణాసుధాల హరికై. ఏ విధంగా అయితే వికసించిన పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెద జంకారం చేస్తూ ఆ పుష్పము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో అదేవిధంగా మా మనసులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా గోవిందనామ వాక్సుమాలై నీ చరణారవిందముల చెంత సమర్పించాలని ఈ తిరుమల గిరుల చుట్టూ మా మనస్సు పరిభ్రమిస్తోంది. వెంకటేశ్వర పచ్చ పచ్చని కొండ పసిడి కంతుల కొండ అన్నట్టుగా శృంగార రాయని చెలువు మీరిన కొండ ఈ తిరుమల వైభవం ప్రకృతి రామణైకతను సంతరించుకున్నటువంటి పుణ్యక్షేత్రం. ఈ కొండను చూచి నమస్కరించినా ఎంతో ఫలితం వస్తుంది. అందుకనే మహానుభావులు అంటారు నా ఊరు తలచినా నా పేరు తలచినా అనుగ్రహిస్తానని అంటారు. ఆ విధంగా ఆనంద నిలయ దివ్యధామంతో యుక్తమై తిరుమల క్షేత్ర దర్శనాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఉన్నాం. ఇది స్వామి అనుగ్రహం. తిరుమలని దర్శించడం అంటే పూర్వజన్మ పుణ్యఫల సుకృతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార సమర్పణ విధానంలో ఈ తిరుమల క్షేత్రాన్ని మనం ఒక్కసారి దర్శించుకుని
కరములు మోర్చి నమస్కరిస్తూ ఆనంద నిలయవాసుడి అనుగ్రహం మన ఇంట ఉండాలని వేడుకుంటూ అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. ఈనాటి కళ్యాణోత్సవం స్వామి అనుగ్రహం. నమో వెంకటేశాయ.